వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఏం చూపించాలబోతున్నాను తెలుసా? మన పెద్దవాళ్ళు ఏమన్నారు, వింటే భారత వినాలి, తింటే గారెలు తినాలి అన్నారు. సో నేను ఇవాళ పాలకూరతో గారెలు చేస్తున్నాను. సో మినపప్పు, పాలకూర, ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం ఇవన్నీ వేసి నేను గారెలు చేస్తున్నాను. సో గారెలు చాలామంది చాలా రకాలుగా చేస్తారు. సో నా స్టైల్ ఆఫ్ గారెలు నేను ఎలా చేస్తానని ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో మీ అందరికీ ఈ గారెలు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో అది ఎలా ప్రిపేర్ చేయాలి, గారెలు ఎలా చేయాలి, అవన్నీ చూపించబోయే ముందు మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం పాలకూరతో చేసే గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాము, పదండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు మినప్పప్పుతో గారెలు చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను 4 అవర్స్ నానబెట్టుకున్నానండి. సో 4 అవర్స్ అయిపోయింది నానబెట్టాను. సో ఇప్పుడు ఇది బాగా నానిపోయిన తర్వాత దీంట్లో ఉన్న నీళ్ళన్నీ వడగట్టేశాను. సో ఇది ఇప్పుడు నేను గారెలు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. సో మిక్సీ గిన్నె తీసుకుని ఇందులో నేను నానబెట్టుకున్న పప్పు వేస్తున్నానండి. నానబెట్టుకున్న పప్పు వేస్తున్నాను, ఇందులోనే అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను. ఆల్రెడీ సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అండ్ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చి. ఇందులోనే కొంచెం ఉప్పు, సాల్ట్ వేస్తున్నాను 1/2 స్పూన్. సో ఇప్పుడు ఇది నేను మిక్సీ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. దాని తర్వాత అందులో ఏమేమి యాడ్ చేయాలని చూపిస్తాను. ఇక్కడ మిక్సీ వేయడం అయిపోయిందండి. చూడండి, పప్పు ఇలా మెత్తగా వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఇదంతా వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఏమేమి కలపాలో చూపిస్తాను. ముందుగా జీలకర్ర, కొంచెం జీలకర్ర వేస్తాను. తర్వాత నువ్వులు, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత సన్నగా తరిగిన పాలకూర, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో గారెలు ఎలా వేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ముందుగా గిన్నె పెట్టుకొని నూనె వేసుకున్నాను. అది వేడైందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను అందులో గారెలు కొంచెం పిండి తీసుకొని అలా రౌండ్గా అనుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టి నెమ్మదిగా ఆయిల్లో వేస్తున్నాను. ఫస్ట్ కొన్ని నీళ్ళు చేతికి అద్దుకొని కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలండి ఆయిల్లో. ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్త అవసరం. సో ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటున్నాను.
ఆయిల్లో వేయగానే చాలా సౌండ్ కూడా వస్తుంది. ప్రతిసారి ఒక్కసారి కొంచెం గిన్నెలో నీళ్ళు పెట్టుకొని ఒకసారి ఇలా అనుకొని తర్వాత తీసుకొని పిండి తీసుకొని అలా నెమ్మదిగా చాలా నెమ్మదిగా వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటిని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. గారెలకి కొంచెం టైం పడుతుందండి, అంత తొందరగా ఇవి అయిపోవు, తొందరగా కాలవు గారెలు, ఇది కొంచెం టైం పడుతుంది. ఇవి పాలకూరతో చాలా టేస్టీగా ఉంటాయండి. పైన మనకు కాలిన తర్వాత పాలకూర చక్కగా గ్రీన్ కలర్గా కనపడుతుంది. ఈ విధంగా రెండు వైపులా మనం తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి, కాలిపోయినాయి. సో వీటిని మెల్లిగా తిప్పుకొని చూసుకుందాము. సో మెల్లిగా కాల్చుకుంటేనే ఇది లోపల మంచిగా కాలుతుందండి. చాలా హైలో పెట్టేసి కాల్చుకుంటే సో లోపలంతా పిండి పిండిగా ఉంటాయి, అందుకనే మొత్తం హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాల్సి ఉంటుంది. అయిపోయింది రెండు వైపులా ఇవి కాలిపోయినాయి. ఇంకా మనం వీటిని తీసుకుందాము. ఇలా మిగతా పిండితో కూడా మనము ఇలాగే చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి మొత్తం మంచిగా కాలిపోయినాయి. సో ఇప్పుడు తీసేసుకుంటున్నాము. గ్రీన్ కలర్లో పాలకూర గారెలు రెడీ అయిపోయినాయి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము.